లూకా సువార్త 18:31 చూడండి. ఎవరైనను అమ్మా ఎవరైనను మీరెందుకు విప్పుచున్నారని కాదమ్మా. ఆయన 18:31 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము వెళ్ళుచున్నాము మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరణ లేచునని చెప్పాను లేగిస్తును అని చెప్పాను. ఆయన 12 మంది శిష్యులతో సంతోషముగా అనేక ఆశ్చర్య కార్యాలు వారు చూస్తూ ఈ భూమి మీద ఆహారము లేని వారికి ఆహారమును అలాగనే భూమి మీద మరి ఏ బాధ ఏ శాపము పాపముల నుండి ఉన్నవారందరికీ విడుదల మరణాన్ని కూడా శాసించి మరణమును కూడా ఆయన శాసించగలిగే శక్తివంతుడని ఆయన లోకానికి తెలియజేసిన తర్వాత అందరూ సంతోషంగా ఆనందముగా ఆయన శిష్యులు సంతోషిస్తున్న సమయంలో 12 మంది శిష్యులతో ఈ మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము మనము మనిషి కుమారుని గురించి రాయబడినట్లుగా ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద వారు ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. కనుక ఆయన 3వ దినాన మరలా లేచునని చెప్పెను అని తెలియపరిచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు చెప్పండి. చూడండి, ఒక లోకా సువార్త 1:50 ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును ఆయన తన బాహువతో పరాక్రమము చూపును వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులందరినీ కూడా చెదరగొట్టును సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించును ఆకలి కొనిన వారికి మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? ఆయన యందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించుచు భూమి మీద దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి క్షణక్షణము కూడా వారి హృదయ స్థితిని నొప్పించుకుంటూ నీతి మార్గాల్లో నడుస్తూ ఏ రోజైనా మా దేవుడు మా యొద్దకు వచ్చి ఈ శ్రమ నుంచి ఈ వేదన నుంచి ఈ దేశాన్ని ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని కాపాడటానికి మా దేవుడు రానయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన కొరకు వారు ఎంతో నీతి బాధలు నీతి కొరకు ఆకలి దప్పులు వేదనలు అనుభవిస్తూ బలవంతులు చేసే ప్రతి పని ఆనాడు వారు చేస్తున్న వేదన అన్నీ కూడా సమస్తము ప్రభువుకు అప్పగించినప్పుడు వారు సింహాసనాల మీద నిలబడి బలహీనులైన వారిని నీతిమంతులైన వారిని అనేక హింసలు పెడుతున్న దినాలలో వారిని కాపాడుడికే ప్రభు ఈ లోకానికి
వచ్చాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక ఆ బలవంతుల చేతి నుండి ఆ భయంకరమైన మరి పాపపు హెచ్చలతో పెచ్చిరిల్లిపోతూ ఈ లోకం, నీతి మందులను అనగతొక్కుతున్న ఈ లోకానికి తిరిగి వారి దేవుడు శక్తివంతుడని, వారి దేవుడు సమస్తము ఈ భూమి మీద మరి రాజని, ఆయన ఈ భూమి మీద సర్వాధికారము కలిగిన వాడని తెలియచేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుకనే నీతి మందులను రక్షించేవాడు, కనుకనే సమస్త మానవ జాతి ఆ నీతి మందులు ఆనాడు మరణించిన వారున్నారు. నీతి కొరకు శ్రమల పాలై అనేక మంది చేత హింసింపబడి రాళ్లతో కొట్టబడి చనిపోయిన వారందరినీ కూడా మరలా కనిపెట్టుకున్న వారిని సజీవులుగా చేయటానికే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుకనే సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించును, ఆకలి కొనిన వారికి మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో, గర్విష్ఠులను వట్టి చేతులతో పంపివేయటానికి. దేవునికి స్తోత్రము హల్లెలూయ. ధనవంతులను గర్విష్ఠులను, దేవునికి లోబడని వారి, దేవుని భయము లేని వారిని ఆనాడు శిక్షించి ఆయన కొరకు కనిపెట్టుకుని దీనత్వం కలిగి ఆకలి బాధలు వేదనలతో నలిగిపోయే ప్రజలకు ఆయనే రాజుగా ఉండాలని ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుకని నీతి మందులను చంపిన వారు, వారి రక్తం ఏం చేస్తుంది చెప్పండి, ప్రభు సన్నిధిలో ఆయనకు మొరపెడుతున్నప్పుడు ఆయన వారిని దండించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. చూడండి ఆది కాండము 4:10 చూడండి. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి, నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచి ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు ఏమంటున్నారు చూడండి, అప్పుడు నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తము, రక్తము యొక్క స్వరము, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును, అది దాని సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, ఇక నీకు ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువని చెప్పాను. అక్కడ కయ్యూనుతో అంటున్నాడు, నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తము ఈరోజు నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీతిమంతులను కాపాడుట బలత్కారులను ఆయన ఏం చేశారు చెప్పండి, బలత్కారులను గర్విష్ఠులను ఆయన సింహాసనాలు దింపించి గర్విష్ఠులను ఆయన తీర్పు తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకములో ఆయన కొరకు నీతిగా కనిపెట్టుకునే ప్రతి ఒక్కరిని రక్షించి ఆ శిక్ష నుండి వారిని తప్పించి వారిని నీతిమంతులకు ఉన్న స్థానాన్ని వారికి ఇవ్వటానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుకనే అక్కడ కయ్యను ఏం చేశాడు చెప్పండి, తన తమ్ముణ్ణి చంపివేశాడు. చంపినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి కయ్యను అని అడిగినప్పుడు
కయ్యను అంటున్నాడు, నా తమ్మునికి నీవు కావని వానిగా నన్ను ఉంచావా, నా తమ్మునికి నన్ను కావని వాలిగా ఉంచావా అని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు చేసే ఈ భూమి ఏమంటున్నారు చెప్పండి, అక్కడ నీకు సారము ఇవ్వదు, ఈ భూమి మీద నీవు దిగులు పడుచు. 12వచనం చూడండి, అక్కడ నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇవ్వదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను అందుకు కయ్యును నా దోష శిక్ష నేను భరించలేనంత అయినది అని కయ్యును బాధపడుతున్నాడు. ఇప్పుడు అయ్యా నా దోష శిక్ష, నేను పాపము చేశాను, ఈ భూమి శపించబడింది, అలాగే ఈ భూమిలో నాకు సారము లేకుండా చేశావు, అలాగనే నా దోషాన్ని అధికము చేశావు, నేను జీవించిన అంతకాలం ఈ భూమి మీద దిగులుతో విచారముతో సావవలసిందేనా, నా దోషం నేను భరించలేనంత శిక్ష నా మీద నీవు మోపి ఉన్నావని చెప్పి ఏం చేస్తున్నాడు చెప్పండి, కయ్యూను ఎంతగానో బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని కోపానికి గురి అయిన వారు, దేవుని కోపము నుండి ఆ గురి అయిపోయిన వారు అందరి ఎడల దేవుడు మరలా తిరిగి వారిని కాపాడుట కొరకు, అలాగనే దేవుని ఆజ్ఞలను మీరిన వారు దేవునికి కోపాన్ని తెప్పించి అలాగే ఆ కోపానికి ఆ శిక్షకు పాత్రులైన వారు అందరినీ కూడా మరలా తిరిగి ఆయన కాపాడటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ దోష శిక్ష పోవాలి అంటే చూడండి, లేవియకాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి, లేవియకాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. చెప్పండి, అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయములో అతనికి మరలా తిరిగి క్షమాపణ కలుగును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు చెప్పండి, ప్రతి మనిషి కూడా ఏదో ఒక అబద్ధం ఆడటం, తన సహోదరుని చంపటం, అలాగనే ఏదో ఒక తప్పులు చేయటం, ఇలా వారు చేసినప్పుడు ప్రతి ఒక్కడు కూడా తన అపరాధములను బట్టి వారు ఎలా ఉన్నారు చెప్పండి, శపించబడిన వారిగాను దోషాలతో నింపబడిన వారిగా ఉన్నారు. కనుక వారందరి నిమిత్తముగా దేవుడు ఈ లోకములో సమస్త మానవ జాతి అపరాధముల కొరకు తానే బలిగా ఈ లోకానికి రానయ్యి ఉన్నాను అని, ఆయన ఈ లోకానికి వచ్చి సమస్త మానవ జాతి వారిని కాపాడుట కొరకు తన్ను తానే బలిగా ఈ లోకానికి బలియాగము చేయటానికే ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగున మరి కయ్యను ఏం చేయాలి చెప్పండి, చిన్న తప్పుకు చిన్న బలి ఇవ్వాలి, పెద్ద తప్పుకు పెద్ద బలి ఇవ్వాలి. అలాగనే చిన్న తప్పు చేసినప్పుడు పొట్టేలు ఎంత ఉంటుందో చెప్పండి, ఆ పొట్టేలును తీసుకుని వచ్చి తన అపరాధము నిమిత్తము దేవుని సన్నిధిలో, మరి తన అపరాధాల నిమిత్తముగా దేవుని సన్నిధిలో ఆ బలి పశువుని వధిస్తే అతనికి ఏం కలుగుతుంది చెప్పండి, క్షమాపణ కలుగుతున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగూ ప్రతి ఒక్క తప్పుకు
ఒక్కొక్క మనిషి మరి ఎన్ని తప్పులు చేస్తున్నారు, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఒక్కొక్కరి గురించి వారి తప్పులన్నిటిలో దేవుడికి ఇవ్వవలసింది. ప్రతిరోజు ఎన్ని అపరాధ బలులు వారు సమర్పించాలి. దేవుని స్తోత్రము, హల్లెలూయ. కనుకనే యేసు ప్రభు అంటున్నాడు చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3:13 చూడండి. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు ఆయన శాపమై మనము ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. పాపములలో నుండి, శాపము నుండి మనలను దేవుడు ఏం చేశాడు చెప్పండి? విమోచించి ఉన్నాడు. అబ్రహాము యొక్క చూడండి వాగ్దానము, అబ్రహాము పొందిన ఆశీర్వచనము ద్వారా క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు ఆయన ఏం చేశారు చెప్పండి? శాపమై సిలువ మీద ఆయన వేలాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. పాపము వల్ల కయ్యూనుకు ఏమి వచ్చింది చెప్పండి? భూమి సారము లేదు, భూమి పంట లేదు, భూమి మీద ఆహారము లేదు. దిగులు పడుసు, దేశ దిమ్మరి అయి భూమి మీద అతను చేసే కష్టానికి అతనికి ఏమాత్రం కూడా అక్కడ లాభము లేదు. కనుకనే దేవుడు అంటున్నాడు అగ్గయలో 1:6 దేవుని సన్నిధి నిన్ని మానవుడు కోల్పోయిన తరువాత మీరు విస్తారముగా ఇత్తినను మీకు కొంచెమే పండును మీరు భోజనము చేసినను ఆకలి తీరకుండా ఉన్నది మీరు పానము చేసినను దాహము తీరకయున్నది మీకు దాహము తీరకుండా ఉన్నది బట్టలు కప్పుకొనుచున్నను మీరు బట్టలు కప్పుకొనినను చలి ఆగకుండా ఉన్నది పనివారు కష్టము చేసి జీతము చిరిగిపోయిన సిల్లి సంచిలో వేసినట్లుగా ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. వారు విస్తారముగా ఈ భూమి మీద గొప్పవారు కావాలని ప్రయాసపడతారు, కానీ వారి దోషం ఏం చేస్తుంది చెప్పండి? వారిని ఏం చేస్తుంది చెప్పండి? వారి దోషం ఫలింపు లేకుండా చేస్తుంది. ఎందుకంటే మానవుడు చేసిన దోషం, మానవుడు చేసిన అబద్ధం, దేవుని సన్నిధికి రాకుండా తిరుగుబాటు చేసిన ఆ మోసం, ఇవన్నీ కూడా మానవుడి మీద శాపముగాను దోషముగాను ఉన్నప్పుడు దేవుడు వారిని క్షమించడానికి, ఈ లోకములో ఆ శాపము నుండి వారిని విడిపించటానికి ధర్మశాస్త్రమునకు ఆయన కూడా లోబడిన వాడిగా మన మధ్యలో శాపగ్రస్తుడుగా పాపములో చనిపోవలసిన వారి స్థానములో ఆయన మన కొరకు శాపగ్రస్తుడై ఆ మాను మీద వేలాడాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక నీవు బహుగా ఫలించాలి అని చూడండి, యెషయా గ్రంథము 30:9 అక్కడ దేవుని ప్రజలు తప్పిపోయిన వారు ఎలా వారు తిరుగుబాటు జనులు అబద్ధమాడే పిల్లలు యెహోవా ధర్మశాస్త్రమును విననొల్లని పిల్లలు దర్శనము చూచువారితో చెప్పువారును యుక్త వాక్యములను యుక్త
వాక్యమును మాతో ప్రవచింపకుడి మాతో ప్రవచింపకండి మృదువైన మాటలనే మృదువైన మాటలనే మాతో పలుకుడి మాతో పలకండి మాయా దర్శనములను కనుడి మాయా దర్శనములను మీరు కనండి అడ్డము రాకుండుడి అడ్డము రాకండి త్రోవ నుండి తొలగుడి అడ్డము రాకండి మాకు త్రోవ నుండి తొలగండి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి మా ఎదుట మీరు ఎత్తకండి అవి భవిష్యత్ జ్ఞానులతో అని భవిష్యత్తు జ్ఞానముతో పలుకువారునై ఉన్నారు పలుకువారిగా ఉన్నారు అందుచేతనే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ అందుచేతనే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అందుచేత ఇశ్రాయేలిన పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు ఈ వాక్యము వద్దని మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని కృత్రిమము నమ్ముకొని అట్టి వాటిని కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటికి ఆధారము చేసుకుంటిరి కనుక ఆధారము మీరు చేసుకుని ఉంటిరి కనుక ఈ దోషము మీ దోషము మీకు ఎత్తైన గోడ నుండి మీ దోషము ఏమైంది చెప్పండి మీకు ఎత్తైన గోడ నుండి గోడగా ఉండి జోగి పడబోవచ్చున్న జోగి పడబోవుచున్న గోడ అండవలే అగును గోడ అడ్డముగా గోడ అండవలే అగును గోడవలే అగుచున్నది దేవునికి స్తోత్రము ఒక్క క్షణములోనే మీరు హఠాత్తుగా పడిపోతారు దేవుని దర్శనాలు మాతో చెప్పొద్దు దేవుని పిల్లలు అక్కడ మాట్లాడుతున్నారు ఎందుకంటే వారు తిరుగుబాటు చేయువాడు తిరుగుబాటు వారు తిరుగుబాటు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రమును విననొల్లని ప్రజలు దర్శనము చూడవద్దని మా కొరకు నీవు యుక్త వాక్యములను తెలియచేయొద్దని మృదువైన మాటలనే మాకు పలుకుడి పలకండి కఠినమైన మాటలు మాకు చెప్పకండి దేవుడు దర్శనాలు ఎందుకంటే మాకు అనుకూలతగా మీరు చెప్పండి మాకు అనుకూలతగా మీరు ప్రవచనాలు ఎత్తండి మాకు మరి మాకు యుక్తముగా అనగా మాకు కష్టముగా ఉండే మాటలు మీరు పలకవద్దు అని చెప్పి ఎవరితో చెప్తున్నారు చెప్పండి అక్కడ ప్రవక్తలతో చెప్తున్నారు దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు నా పేరు మాధురి మధురాజారి గోలగూడెం అండి నేను పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది ఎప్పుడు కనుకున్నా ఆ అక్క అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండి అమ్మ 7 వారాలు వచ్చినా సార్లు నీకు ఏ సమస్య ఉన్నా తగ్గిద్దని చెప్పింది అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు చేసుకుంటేనే తిన్నట్టు నెలంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెబుతుంది ఒక్కసారన్నా అక్కడికి వెళ్ళొద్దాము ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాట్లాడి మా జీవితంలో మేమేం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం ఈరోజు వాకి మన గురించి చెప్పినట్టే ఉంది ఇంక జీవితంలో మనం ఎప్పుడు ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు అంతకుముందు వెళ్ళాము కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చేవాళ్ళం కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము మన అబ్బాయికి నిమ్ముందుగా 7 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నింబు వల్ల అక్కడ తగ్గినా చాలు మనకి ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం ఇక్కడికి వచ్చాము అమ్మగారు వాళ్ళకి చెప్పాము అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం హాస్పిటల్లలో వారం ఉండాల్సి వచ్చేది ఆ నింబు ఉపశమనం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంత యాతన పడేవాడు ఈ మందిరానికి వచ్చిన కాంచి ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నింబు బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు ఇప్పటి వరకు నింబు లేదు తర్వాత నాకు కూడా చెవుకి హోల్ పడింది ఎంఏకి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు
మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే అనివేలే అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవుడికి ప్రార్థన చేసుకుని అయ్యగారు వాళ్ళకి చెప్పను. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసి చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం, మా ఆయన అప్పుడు విజయవాడ గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి. అప్పుడు సంవత్సరంన్నర చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన ఒక్క సంవత్సరమే చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసే ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నీకు ఆపరేషన్ చేసినా మేము 60% చెప్పలేమమ్మ, 40% అయింది, ఎందుకంటే నీ చెవు పూరితూ పాడైపోయింది, మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది నీ హార్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే వాళ్ళ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది. మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా ప్రభుత్వం వృధా కాలేదమ్మ, నీకు మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగే మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఎడకొచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ ఈ భూమి మీద అంత సోటు కూడా లేదు అయ్యా, రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దెలు కొంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా. దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన సంవత్సరం తిరగపోయాక మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది నాకు వచ్చింది అని అందరూ అక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీకు నువ్వు నీ సిద్ధం అయితే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధం అయితే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది, నాకు ఇల్లు లేకపోయినా పర్లా స్థలం రాకపోయినా పర్లా రేషన్ కార్డు అన్నా వచ్చేలాగా చేయ్యా, నేను ఎన్ని చోట్ల తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదు అని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనందం. నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళాక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటి వరకు 4 లక్షలు అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలియదు, కానీ 4 లక్షల దాకా అయినాయి స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగినవంటే గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50 ఏళ్ళు పెట్టి మేము స్టార్ట్ చేసినాము, 4 లక్షల దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అలా అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి. ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. ఇక్కడికి రాలేకపోతున్నాడు ఆయన, మళ్ళీ రావాలి. నేను నా భర్త పిల్లలం ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరు అందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాదు.